PRTS కాలమానిని PI2 రెంజల్ మండల శాఖ పక్షాన ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రెంజల్ మండల ఎంపీపీ అయినటువంటి మేడం రజనీ కిషోర్ గారు, అదే విధంగా రెంజల్ మండల జెడ్పీటీస్ అయినటువంటి విజయ సంతోష్ గారు, అదే విధంగా మండల విద్యాశాఖ అధికారి గారు, అదే విధంగా మా రాష్ట్ర బాధ్యులు, మండల బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున రెంజల్ మండల శాఖ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు టీచర్ల విషయానికి వస్తే మనం అందరం కూడా రోజు వింటూ ఉన్నాం. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మరి 317 జీవో అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన కూడా జరిగింది. ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా స్థానికత జూనియర్స్ ఆధారంగా వివిధ జిల్లాలకు వాళ్ళు బదిలీ కావడం జరిగింది. మరి బదిలీ అయినటువంటి స్థానికంగా ఇక్కడ పుట్టినటువంటి వారు చాలా మటుకు కూడా కొంతమందికి జూనియర్స్కు అన్యాయం కూడా జరిగింది అనేటువంటిది వాస్తవమే. మరి అటువంటి విషయంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర పిఆర్టీ శాఖ మా ఎమ్మెల్సీలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ వేరే జిల్లాలకు వెళ్ళారో వారికి సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పి, అదేవిధంగా ఎవరైతే వివిధ జిల్లాలకు వెళ్ళారో వారికి భవిష్యత్తులో తిరిగి మరి జిల్లాలకు తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. కాబట్టి ఈ ప్రక్రియ కూడా మేము అనుకుంటున్నాము ఒక 4-5 రోజుల్లో మరి బదిలీలు కూడా ఎవరైతే వివిధ జిల్లాలకు వెళ్ళడం జరిగిందో వారిని 3-4 రోజుల్లో వారిని కూడా రిలీవ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పిఆర్టీ శాఖ పక్షాన కోరేది ఏంటంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో తప్పకుండా వారికి సర్వీస్ ప్రొటెక్షన్, అదేవిధంగా జిల్లాలకు వెళ్ళిన వారిని భవిష్యత్తులో తిరిగి వారి సొంత జిల్లాలకు తీసుకొచ్చే విధంగా మా పిఆర్టీ మండల శాఖ పక్ష పిఆర్టీ కృషి చేస్తుందని చెప్పి కూడా మా మండల శాఖ పక్షాన తెలియజేస్తుంది.